లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం చింతా రాజశేఖర్ గారు నమస్తే అండి సార్ జనసేన అధికారంలోకి వస్తే ఒక హాట్ కేక్ లాంటి ఒక ఆఫర్ ఇచ్చింది ఏంటి అంటే పాతిక లక్షల ఇన్సూరెన్స్ ప్రజలందరికీ చేయిస్తాము అని అండ్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు చాలా కుంభకోణాలు జరి దాన్ని కంప్లీట్గా తీసేసి ప్రజలకు మేము పాతిక లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ చేయిస్తాము అని అసలు ఈజ్ దిస్ హ్యూమన్లీ పాసిబుల్ మళ్ళీ పాసిబుల్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో కడప నడిపొడ్డున జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గ జిల్లాలో ఆయన ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ ఒక మాట మాట్లాడారు మేము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ పది లక్షల బీమా ఇస్తాము ఐదు సంవత్సర ఐదు సంవత్సరాలకి యాభై లక్షలు ఇస్తామన్నారు ఓకే పవన్ కళ్యాణ్కి అవగాహన రాహిత్యం ఏ స్థాయిలో ఉందంటే పవన్ కళ్యాణ్ ఎంత తెలివి తక్కువ వాడంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఎన్ని లక్షల పుస్తకాలు చదివినా కానీ జీరో అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఆయన ఏం చెప్పారంటే పది లక్షల బీమా అన్నాడు ప్రమాద బీమా ఆరోగ్య అని ఏం చెప్పలేదు సాధారణ బీమా పది లక్షలంటే లైఫ్ ఇన్సూరెన్స్ పది సంవత్సరం మొదటి సంవత్సరం పది లక్షలు అట్లా ఐదు సంవ ఐదో సంవత్సరానికి యాభై లక్షలు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఆయన అవగాహన ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కనుక పది సంవత్సరాలకి మొదటి సంవత్సరం ప్రీమియం కడితే దాన్ని రెన్యువల్ కోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రీమియం కడతాం దాని విలువ పది లక్షలే ఉంటుంది పవన్ కళ్యాణ్కి అట్లా తెలియదు అంటే ఎవ్రీ ఇయర్ ఆ ప్రీమియం కడతా ఉంటే ఫస్ట్ ఇయర్ పది లక్షలు రెండో సంవత్సరం ఇరవై లక్షలు మూడో సంవత్సరం ముప్పై లక్షలు అట్లా ఐదో సంవత్సరంకి యాభై లక్షలు అవుతుందనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎంత అవగాహన రహితుడో ఎంత తెలివి తక్కువ వాడో ఎంత విషయ పరిజ్ఞానం లేదు అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఆయన ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే ఈ బీమాని నమ్మించడానికి నిజం నిజంగా ఇస్తామని నమ్మించడానికి మా కార్యకర్తలకు ఈ రోజు నుంచే పది లక్షల బీమా ఇస్తా అన్నాడు అది ప్రమాద బీమానా చెప్పలేదు సాధారణ బీమాలో చెప్పలేదు అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీలో పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఫ్లెక్సీలు కడుతూ కుప్పంలో ముగ్గురు కరెంట్ షాప్ కొట్టి ఆ ఫ్రేమ్ చనిపోయారు దానికి జనసేన పార్టీ ఇమ్మీడియట్గా వాళ్ళ మరణానంతరం మేము సానుభూతి ప్రకటిస్తున్నాము రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము పార్టీ తరఫున అంది నేను ఇమ్మీడియట్గా అడిగా నువ్వు కుప్పంలో సారీ పులివెందుల్లో కార్యకర్తలకి పది లక్షల బీమా అన్నావు కదా రెండు లక్షలేంటి ఆ బీమా కాకుండా రెండు లక్షలు అదనమా ఆ బీమా పది లక్షలు కూడా ఇస్తావా అంటే అప్పుడు గబగబా దాన్ని రెన్యూ చేసి పది లక్ష పన్నెండు లక్షలు ఇచ్చారు వాళ్ళకి రెండు లక్షలతో సరిపె సరిపెట్టేవాళ్ళు సో చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు అప్పుడు నువ్వు అది గుర్తు చేసావు కాబట్టి ఆ కుటుంబాలకి పాపం అదనంగా పదిహేను లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి సో అప్పుడు జనసేన పార్టీలో ఒక గుబులు మొదలైంది జనసైనికుడు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే లేదా సాధారణంగా చనిపోతే ఈ చింతా రాజశేఖర్ అనేవాడు ఇన్సూరెన్స్ డబ్బులు అని అడుగుతాడు ఏం చెయ్యాలి ఏం చేయాలి అని ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఈ క్రియాశీలక సభ్యత్వ బీమాను ఒకటి తీసుకొచ్చారు ఓకే క్రియాశీలక సభ్యత్వ బీమా ఏం చెప్తుందంటే క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలంటే ఐదు వందలు కట్టాలి మీరు క్రియాశీలకంగా పనిచేసినా పని చేయకపోయినా మీరు ఎక్కడున్నా సరే పర్వాలేదు మీరు ఐదు వందలు కడితే మీరు క్రియాశీలక సభ్యుడు మీకు క్రియాశీలకంగా పనిచేయాల్సిన పని లేదు ఆ క్రియాశీలక అనే పదానికి అర్థమే లేకుండా చేశారు సరే జనసేన పార్టీ యొక్క నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి ఏంటో నేను చెప్తాను ఎక్స్పోజ్ చేస్తాను మీరు పది లక్షల బీమా నా కార్యకర్తలకు కడతాను అని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే దాని ప్రీమియం ఎవరు కట్టుకోవాలి పార్టీ కట్టుకోవాలా కార్యకర్త కట్టుకోవాలా బిగ్ క్వశ్చన్ ఆయన క్వశ్చన్ ఆయన చెప్పిన ప్రకారము మీకు నేను ప్రమాద బీమా ఇస్తున్నానంటే ప్రీమియం పార్టీ కట్టుకోవాలి పార్టీ కట్టుకోవాలంటే చాలా ఖర్చు అయిపోతుంది ఇరవై లక్షల మంది దాకా ఉన్నారు ఒక్కొక్కరికి అప్పటికి రెండు వందల రూపాయలు ఐదు లక్షల నాలుగు వందల రూపాయలు ప్రీమియం అవుతుంది పది లక్షల బీమాకి నలభై కోట్లు కావాలి ఏడాది ఏడాదికి నలభై కోట్లు కావాలి కాబట్టి సరే ఎనభై కోట్లు కావాలి అవన్నీ లెక్కేసుకుంటే ఎనభై కోట్లు కావాలి కాబట్టి ఇంతమందికి మనం పెట్టలేము అని అప్పుడు నాలుగు ఖర్చుకొని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఐదు లక్షల ప్రమాద భీమా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలంటే ఐదు వందల డబ్బులు కట్టాలి అన్నారు ఐదు వందలు తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారో చెప్పరు కానీ మార్కెట్లో అదే రేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎందు ఎంత ఉందయ్యా అంటే ఫోన్పేలో ఆ రోజులో నూట తొంభై ఐదు రూపాయలకి రెండు లక్షల ప్రమాద భీమా వచ్చేది దాన్ని ఈ మధ్యనే పెంచి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చేశారు ఓకే ఐదు లక్షల ప్రమాద బీమాకి కానీ ఆయన ఇస్తా అన్నది పది లక్షలు డబ్బులు ఆయన కట్టుకుంటా అన్నాడు కార్యకర్తల దగ్గర ఐదు వందలు తీసుకొని ఫోన్పే లెక్క ప్రకారం మనం లెక్క వేసుకుంటే రెండు వందల యాభై కంపెనీకి కట్టి రెండు వందల యాభై రూపాయలు జేబులు వేసుకుంటున్నా నీకు నేను ప్రమాద బీమా ఇస్తా అని నీ దగ్గర డబ్బులు తీసుకుని దాంట్లో సగం జబ్బు డబ్బులు నేను జేబులో వేసుకుని సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతూ నువ్వు కట్టిన డబ్బుతో నీకు వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ చెక్కుని నీకు ఇస్తూ నేను ఇచ్చానని బిల్డప్ ఇస్తున్నాను చూడండి పవన్ కళ్యాణ్ దోపిడీ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే దోపిడీ ఏ స్టైల్లో ఉంటుందో చూడండి మీకేమో నేను నీకు పది లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను ఫస్ట్ అది లైఫ్ ఇన్సూరెన్సా అంటే సాధారణ మరణానికి వర్తిస్తుందా ప్రమాద మరణానికి మాత్రమే వర్తిస్తుందా నేను చెప్పలేదు సరే ప్రమాదానికి అనుకుందాము డబ్బులు నేను కడతా అన్నాను నేను కట్టలేదు మీరు కట్టిన డబ్బుల్లో సగం మిగుల్చుకుని సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను ఇచ్చానని బిల్డప్ ఇస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ సో ఈ పాతిక లక్షల ఆరోగ్య బీమా అంటే ప్రీమియం ఎవరు కట్టాలి ప్రజల దగ్గర వసూలు చేస్తారా మీ కార్యకర్తల దగ్గర వసూలు చేసినట్టు ప్రజల దగ్గరే డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్కి వసూలు చేసి దాంట్లో సగం మీ డబ్బులు మింగేసి సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి ప్రభుత్వం ఇస్తున్నట్టు మీరు బిల్డప్ ఇస్తారా ఎందుకంటే కళ్ళెత్తుటే మీ ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది మీ దోపిడి ఆరోగ్యశ్రీలో మూడు కోట్ల వరకు ఏదైనా సరే ఆపరేషన్ అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఆరోగ్యశ్రీ కవరేజ్ కొన్నిటికీ ఉన్నది కొన్ని చికిత్సలకి లక్ష పాతిక లక్షల కంటే మించి ఉన్న ఖర్చు అయ్యే వాటి సంగతి ఏంటి ప్రజలే పెట్టుకోవాలి అప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఆరోగ్య చికిత్స ఉందో దాని ఖర్చు పాతిక లక్షల లోపే ఉంటుంది బైపాస్ సర్జరీనే పది లక్షలకు ఐదు పది లక్షలకు అయిపోతుంది మ్యాక్సిమం అయ్యేవి అవే ఉంటాయి పాతిక లక్షలు ఎందుకు కడుతున్నావు అందరికి ఆరోగ్యశ్రీ కుంభకోణం అంటావు ఆరోగ్యశ్రీ కుంభకోణం అయితే మరి కోటి రూపాయలు వైద్యం చేయించుకోవాల్సింది ఏదైనా ఉంటే రెండు కోట్లు మూడు కోట్లు అయితే దానికి ఇప్పుడు ప్రభుత్వమే భరిస్తుంది కదా నువ్వు పాతిక లక్షలకే నువ్వు దాన్ని పరిమితం చేసేస్తే మిగతా డబ్బులన్నీ ప్రజలు భరించుకోవాలా వాళ్ళకి అస్తోమత లేదు కదా ఈ తెలివి ఎక్కడుంది పవన్ కళ్యాణ్ ఎవడేది తీసుకొస్తే ఆ స్క్రాప్ అంతా చదివేసి బిల్డప్ ఇస్తావు ఎందుకు నీకు అవగాహన లేదు నువ్వు రాజకీయాలు మానుకే బాబు నీకు ఒక పెద్ద దండం పెడతాను ఈ కాపులందరికీ బుర్ర ఉండదు సన్నాసి దద్దమని అంటున్నారు మమ్మల్ని అందరినీ బయటికి వెళ్తే చూశానులే మీ పవన్ కళ్యాణ్ చూసానులే మీ అవగాహన ఏంటో మీ అనాలిసిస్ ఏంటో మాకు తెలుసులే విషయ పరిజ్ఞానం ఉండదు నూట వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ వస్తే నూట ఫోర్ పర్సెంట్ అని చెప్తాడు పది లక్షల బీమాకి ఏటా ప్రీమియం రెన్యువల్ చేస్తే యాభై లక్షలు అవుతుందంటాడు విషయ పరిజ్ఞానం జీరో పవన్ కళ్యాణ్కి కొన్న కొన్ని రోజుకి ఎనిమిది గంటలు చదువుతా అంటాడు కదా పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చదివింటే ఆ ఒక్క రిపోర్ట్ చదివింటే దాంట్లో పోలంత విషయ పరిజ్ఞానం ఉంది పార్టీ ఆయన అయితే చదువుతాడు ఆయన ఎవరో పార్టీకి బినామైతే ఎందుకు చదువుతాడు ఎవడో గాలి వచ్చి ఈ ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేసేవాడు ఐటమ్ సాంగ్లకి చిందులేసేవాడు ఒక వ్యక్తి పూజ మానసిక రోగం ఉన్నవాడు ఆడికి విచక్షణ ఉండదు వివేకం ఉండదు విజ్ఞత ఉండదు లాజిక్ ఉండదు ఆడెక్కడో ఏదో చెవులో మాట విని ఆ మాట తీసుకొచ్చి వచ్చి చెప్తే పవన్ కళ్యాణ్కి అది వచ్చి మైకి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీరు మీ కార్యకర్తలకు ఇస్తున్న ఐదు లక్షల ప్రమాద బీమా కంటే రెట్టింపు డబల్ పది లక్షల ప్రమాద బీమా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లభ్యము అంటే మీరు రెండు మీకు ఇచ్చే డబ్బుల కంటే రెండు వందల ఒక్క రూపాయి తక్కువ కట్టి మాత్రమే చెల్లించి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీరు ఇచ్చే ప్రమాద భద్రతకి డబ్బలు ఇస్తుంది పోస్ట్ ఆఫీసు ప్రజలని జలగల్లాగా పీల్చుకుని మీ సినిమా టికెట్లు వాళ్ళు బ్రాక్లో కొనాలి మీ బెనిఫిట్ షోలు నడిపించాలి మీ సినిమాలు హౌస్ఫుల్ కాకపోతే ఆ హౌస్ఫుల్ చేయడం కోసం వీళ్ళకి ఒప్పించి ఇల్లే ఖర్చు పెట్టుకుని హౌస్ఫుల్ చేస్తారు దాన్ని వీళ్ళ ఫంక్షన్లు చేస్తారు వీళ్ళ బర్త్డే ఫంక్షన్లు చేస్తారు ఆడియో ఫంక్షన్లు చేస్తారు వంద రోజుల ఫంక్షన్లు యాభై రోజుల ఫంక్షన్లు చేస్తారు మీరు కాపు యువత చెమ్మట రక్తం జలగలాగా పీల్చి తెగబలిసిన నాయకులు మీరు కాపు జీవితాలని సర్వనాశనం చేశారు మీ పిచ్చిలో పడి చదువు సంధ్యలు మానేసి డీజేలు పెట్టుకొని చిందులేస్తా చదువు సంధ్య లేని పనికిరాని చెవట దద్దం గాలి బ్యాచ్ లాగా తయారు చేశారు కాపు యువతను మీరు పల్లెటూరులో అందరూ సర్వనాశనం అయిపోతున్నారు యువత కాపు యువత మీద కనికరం చూపించండి ఇది వ్యక్తి పూజ మానసిక రోగం రా బాబు అని చెప్పండి మీరు అన్నారు కదా మొన్న వీళ్ళు మిలిటెంట్ లాగా తయారయ్యారని ఆ మిలిటెంట్ లాగా తయారవడానికి మీరే కారణం ఎందుకని మీకు వినోద సిద్ధంలో యాభై యాభై లక్షలు ఎంతో రెమ్యురేషన్ తీసుకునే దానికి మీరు అరవై కోట్లు డెబ్బై కోట్లు తీసుకుంటారని మీరే చెప్తున్నారు భీమలా నాయక్ ఆడ యాభై లక్షలు తీసుకుంటే మీరు యాభై కోట్లు తీసుకుంటారు వీళ్ళందరూ మానసిక రోగులు ఊరూరా ఫ్లెక్సీ కడితేనే కదా మీకు కలెక్షన్లు వచ్చేది ఈ మానసిక రోగులు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సినిమా రిలీజ్ అనగానే మొత్తం ప్రతి ఊర్లో పబ్లిసిటీ బ్యాష్ నేర్చుకుని వెళ్ళడము సినిమా చూపించటము అక్కడ చిందులేయటము కన్నా తల్లిదండ్రులకి ఏదైనా గిఫ్ట్ కొనియాలనో లేకపోతే వాళ్ళ టీచర్ బర్త్డే చేయరు వాళ్ళ లెక్చరర్ బర్త్డే చేయరు కుటుంబంలోకి ఎవరికైనా సరే ప్రాణాపాయం ఉంటే ఆ డాక్టర్ ఎవరిన సరే ప్రాణాలు కాపాడితే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పరు విశ్వాసం లేని అంటే వాళ్ళ జీవితానికి ఉప ఉపయోగపడే సేవలు అందించిన ఎవరికి పట్ల వీళ్ళకి కృతజ్ఞత ఉండదు విశ్వాసం లేని గాలి బేసలాగా తయారు చేశారు యువతని కాపు యువతని ఎందుకు వనికి రాకుండా పెళ్ళిళ్ళు లేకుండా కాపు యువత ఉండడానికి కారణం మీరే మీరు వచ్చి ఇప్పుడు పాతి లక్షలు అంటే ఎవడు నమ్మే పరిస్థితిలో లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ డబ్బుతో పది లక్షల బీమా కట్టిస్తా అన్నారు కానీ పది లక్షల బీమా కంటే రెండు వందలు ఎక్స్ట్రా వసూలు చేసుకుంటూ దాంట్లో మీరు ఐదు వందలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి దోచుకుంటున్నారు వీళ్ళని మీరు డెకాయిట్ డెకాయిట్ అన్నారు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీకంటే పెద్ద డెకాయిట్ ఎవరండి మీ కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న డెకాయిట్ మీరు మీకంటే పెద్ద డెకాయిట్ ఎవరు ఉండరు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పూజించి మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ దగ్గర కూడా విశ్వాసం లేకుండా ఇన్సూరెన్స్ పేరు మీద వాళ్ళని దోచుకుంటున్నారు మీరు మీ కంటే పెద్ద డెకాయిట్ మీకంటే పెద్ద నమ్మక ద్రోహి మీకంటే పెద్ద విశ్వాస ఈ కూడా ఎవడు భూపడు లేడు అయితే మీరు అంటున్నారు వేరే భాషల్లో సినిమాకి యాభై లక్షలు తీసుకుంటే హీరోలు ఇక్కడ మీరు యాభై కోట్లు తీసుకుంటున్నారు అని సో ఇవన్నీ వచ్చింది ఫ్యాన్స్ దగ్గర నుంచే కదా వాళ్ళ మీద కొంత కూడా ఇన్వెస్ట్ చేయరా పవన్ కళ్యాణ్ ఎదురు దోచుకుంటున్నారు కదా అరే నిజమే కదా నేను వినోద సైతం అది భీమ్లా నాయక్ సినిమా తీసుకుని యాభై లక్షలే తీసుకుని ఉంటాడు మహా అయితే ఎందుకంటే మొత్తం సినిమా నాలుగు కోట్లు అయిపోయి యాభై లక్షల్లో కోటం ఇచ్చుంటారు కోటి రూపాయలు తీసుకున్నా కూడా నేను యాభై కోట్లు తీసుకోవటం ఏంటి సరే యాభై కోట్లు తీసుకున్నాను ఎంత పంచుతున్నాను ఏదో ఒక ఒకళ్ళకి ఎవరికో అనాథ శరణానికి ఒక లక్ష రూపాయలు చెక్కిస్తే దానికి కోటి రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు మీ అంటే కాపు యువత జీవితాల మీద మీరు గడించిన ఈ సంపద చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతగా దోచుకుని ఉండడు ఏ ఫ్రాడ్ కూడా ఇంత పెద్దగా జరిగి ఉండదు ఇది ఒక మాఫియా అయిపోయింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ వ్యక్తి భుజ మానసిక రోగం ద్వారా మానసిక రోగులను పెంచి పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తే ఆరు కోట్ల మంది పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేశారని చెప్తారు పచ్చి అబద్ధం మన దేశంలోనే ఉన్న కో ట్విట్టర్ ఖాతాలు రెండు కోట్లు ఆరు కోట్ల మంది పవన్ కళ్యాణ్ అట్లా చేస్తారు అన్ని భాషల్లో ఉన్న ట్విట్టర్ ఖాతాలో రెండు కోట్లు మన దేశంలో ఆరు కోట్ల మంది పవన్ కళ్యాణ్కి హ్యాపీ బర్త్డే చెప్పారని చెప్పుకుంటారు డబ్బా కొట్టుకుంటారు నాకు భగత్ సింగ్ అంటారు చెగువేరా అంటారు వాళ్ళెవరు ప్రజల్ని ఇట్లా పీల్చుకుని వాళ్ళ మీద బతకల మొన్న ఏదో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ధర తగ్గిస్తే యాభై కోట్లు నష్టం వచ్చింది నేను ముప్పై కోట్లు ఇచ్చేసాను నేను నష్టపోయాను అంటున్నారు నువ్వే ఎక్కడ నష్ట భయమైనా బాబు నువ్వు చేసిన రోల్కే మలయాళంలో ఇచ్చింది యాభై లక్షల కోటు నువ్వు ఇరవై కోట్లు తీసుకున్నావు అంటే యాభైలో ముప్పై ఇచ్చినా కానీ ఇరవై కోట్లు నీ దగ్గర ఉన్నాయి ఎట్లా నష్టపోయావు నువ్వు అదే పనికి కేరళలో చేసిన హీరో పనికి ఆయన యాభై లక్షలు తీసుకుని ఉంటే నువ్వు యాభై కోట్లు తీసుకున్నావు ముప్పై ఇచ్చినా కానీ ఇరవై కోట్ల దగ్గర ఉన్నాయి కదా ఆయన కంటే నువ్వు ఇరవై రేట్లు నలభై రేట్లు ఎక్కువ సంపాదించుకున్నావు కదా ఎట్లా నష్టపోయావు నువ్వు జనాల్ని మళ్ళీ మా ఒక పవన్ కళ్యాణ్ నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత తీసుకురావడానికి ఈ క ఈ జ ఈ జనాన్ని అంటే మ మనిషి విచక్షణని విషే వివేకాన్ని చంపేసి కట్ చేసుకోండి మనిషి విచక్షణని వివేకాన్ని విజ్ఞతని చంపేసి వాళ్ళ లాజికల్ థింకింగ్ లేకుండా చేసి మానసికంగా బానిసలుగా చేసుకుని ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఊరూరా బ్యానర్ కడతారు ఆ సినిమా థియేటర్లో వెళ్ళి ఊరూరా వెళ్ళి చూస్తారు ఏ మెగా హీరోకైనా సరే తిరిగి వాళ్ళకి అంటే ఆ కమ్యూనిటీకి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఈయన తిరిగి చేస్తున్నది ఏంటి ఈయన నిజంగా చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులే ఉండకూడదు ఈయన ఎన్నో కోట్లు కోట్లు దార పోస్తాడంట మరి ఏ కోట్లు నాకు తెలిసి ఆయన ఎవరో చెప్పారు ఎనభై లక్షల రూపాయలు అవుతుందంట నెలకి సెక్యూరిటీకి రాజు వెడలే రవితేజముల కానీ దర్పంతో వెళ్ళాలని పెట్టుకున్నావు నువ్వు నీకు నీకు ఆ త్రిట్ ఉందా మహారాజులాగా బతకాలి అనుకొని నీకున్న పిచ్చకి ఒక సర్దార్జీ ఒక వారాహి దాని వెనకాల సైన్యం వెళ్తుంది నువ్వు ఒక సైన్యాధిపతివో లేకపోతే రాజువో చక్రవర్తివో అని ఆ ఫీలింగ్ని అనుభవించే ఒక మానసిక రుగ్మత నీలో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళని పెట్టుకున్నావు నీకక్కడ తిట్టుంది అవగాహన రాహిత్యం అస్సలు నాలెడ్జ్ లేకపోవటం ఇవన్నీ అంటే ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చదవటం ఇలాంటివి అంటున్నారు అంటే అసలు వాస్తవిక పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నారండి పవన్ కళ్యాణ్ మాటల్లో విశ్లేషిస్తే అతని దగ్గర జీరో సబ్జెక్ట్ అండి అంటే అట్లీస్ట్ స్క్రిప్ట్ ఇస్తున్న వాళ్ళైనా సరే అట్లీస్ట్ కొంత రీసెర్చ్ చేసి ఇదిగో ఇది మన నెంబర్స్ ఇది మన పరిస్థితి అనే ఇస్తారు కదా ఆడ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడండి ఆ మాత్రం వాడికి బొర్ర ఉంటే ఎప్పుడో బయటకు వస్తాడు నాలాగా ఇది వేస్ట్ ఫీలో ఇది పనికి రాదు ఇది గాలి బ్యాచ్ ఇది పనికి రాని బ్యాచ్ అని గ్రహించిన వెంటనే బయటకు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్కి ఏమో కాపు ఓట్లు కావాలి కాపులు ఎవరికైనా గౌరవం ఇవ్వడు జేడీ లక్ష్మణ్ మొదలు ఒక డజన్ మంది కాపు నాయకులు ఎన్నికలు టక కట బయటకు వచ్చారు ఎందుకని ఇక్కడ సత్తా లేదని అర్థమైపోయింది గౌరవ మర్యాదలు ఇవ్వడు అహంకారం ఈగో దానివల్ల సో ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటల్లో పడకండి ఈ పది లక్షల ప్రమాద బీమాని వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇస్తా అని చెప్పి వాళ్ళనే జలగల్లాగా దోచుకుని పీల్చుతున్న పవన్ కళ్యాణ్ ఈ పాతిక లక్షల ప్రమా సారీ ఈ పాతిక లక్షల ఆరోగ్య బీమాని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయనకి లేదు ఒకవేళ ఆయన ఘర్మకాలి తెలుగు ప్రజల కర్మకాలి అవకా అధికారంలోకి వస్తే ఒక మన స్టోరేజ్ వెళ్ళిపోద్ది అందరూ ఆకలు అలమలు కట్టుకుని తిరగాలి బట్టలు బట్టలు వేసుకోవడం కూడా ఉండదు ఆ స్థాయికి వెళ్ళిపోద్ది ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రైట్ చింతారాశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే